हाय यूएस, महाशिवरात्रि विशाखपट्नं कालीमाता टेंपल आपोजिट लो चाला वैभवंगा जरिगिंदी। टी सुब्बराम रेड्डी गारु दय वल्ल कोटि लिंगालु कुंभाभिषेकं निर्वहिंचारु। अलागे मन अदृष्टं चेप्पालंटे विशाखपट्नंलो मनकि समुद्रं उंडं मन चेसुकुन्न अदृष्टं। చాలామంది నైట్ జాగారం చేస్తుంటారు, జాగారం చేసిన తర్వాత ఆ కోటిలింగాలను దర్శనం చేసుకుంటారు। టి సుబ్బరామ రెడ్డి గారు ప్రతి ఏటా కోటిలింగాలు కుంభాభిషేకం చేస్తుంటారు। అలాగే గత 32 సంవత్సరాలు బట్టి ఆయన కోటిలింగాలు కుంభాభిషేకం చేస్తున్నారు। ఇవాల ఆయన స్థాయికి ఉండడం కూడా కారణం ఆ కుంభాభిషేకం, ఆ పూజలు చేయబట్టే ఆయన స్థాయికి ఉన్నారు। అలాగే ఆయన ఏం చెప్తారంటే, నేను కోటిలింగాలు కుంభాభిషేకం చేయడం వల్లే విశాఖపట్నంలో సునామీలు కానీ ఉదయ తుఫాను కానీ ఇలాంటివి ఏమొచ్చినా కొట్టుకుపోతున్నాయి, కేవలం నా పూజ ఫలం, నా పూజ ఫలితం అని ఆయన అంటారు। ఎవరి భక్తి వాళ్ళ ఆనందం, మనం ఎవరిని తీసు తప్పపట్టలేం। కానీ విశాఖపట్నం ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే, ఈ మహాశివరాత్రికి ఆర్కే బీచ్లో ఈ కోటిలింగాలు కుంభాభిషేకం జరగడం, అలాగే రాత్రంతా రకరకాల భరతనాట్యం, కూచిపూడి ఇలా రకరకాల డ్యాన్సులు జరుగుతుంటాయి, అవన్నీ చూస్తుంటారు। నైట్ అంతా జాగారం ఉంటారు। వేకుజాని ఎర్లీ మార్నింగ్ 3 గంటలకే సముద్ర స్నానాలు చేస్తుంటారు। సముద్ర స్నానం చేసి భార్య పిల్లలు సముద్ర స్నానంకి వెళ్తే భర్త ఆ ఇసుకతో శివుడి తలకు శివలింగం తయారు చేస్తారు। ఆవిడ స్నానం చేసి వచ్చిన వెంటనే ఆ శివలింగానికి పూజ చేసి కర్పూరం వెలిగించి మంగళసూత్రానికి కర్పూరం హారతిస్తారు। హారతి ఇచ్చిన తర్వాత భార్య భర్త పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి అని మహాశివుణ్ణి వేడుకుంటారు। అలాగే ఎవరానందం వాళ్ళది, విశాఖలో సముద్ర స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు కొంతమంది, విశాఖపట్నంలో సముద్ర స్నానం చేస్తే చేసుకున్న పాపాలు పోతాయని అంటారు కొంతమంది, సముద్ర స్నానం చేస్తే మా రోగాలే పోతాయి అంటారు కొంతమంది, ఎవరానందం ఎవరి భక్తి, సో వాళ్ళకే వదిలేయాలి। సో ప్లీజ్ వాచ్ దిస్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్। భగవాన్ చాలా ఇష్టమైనది, సంవత్సరానికి ఒకసారి ఇది ఎలాగో గంగలో చేయుడు ఆనవాయితీగా వస్తుంది, ప్రజలందరూ కూడా ఆచరిస్తున్నారు, చేయడం వల్ల కూడా చాలా మన ఒంటికి కూడా ఆరోగ్యం పరంగా అన్ని విధాలుగా చాలా మంచిది। ఎక్కడ నుంచి వచ్చారు? నేను గాజువాగ ఇంతలో కొత్త గాజువాగ సంవత్సరం వస్తాం, రాత్రం జాగ్రత్త ఉంటారా? తెల్లవారు జాగ్రత్త ఉంటాం, శివాలయంకి వెళ్తాం ఉదయం, శివాలయం చూసుకొని ఇక్కడికి స్వామి చేస్తాను। నమో అంద్రే రాణి నమో విషయ నమో విషయ
సముద్ర స్నానం ఎందుకు చేస్తా చెప్పండి? సముద్ర ఈ మహాశివరాత్రి పర్వదిన జాగరాలందరూ కూడా చేసి మొత్తం అందరూ కూడా యావ జనాలందరూ కూడా భక్తులందరూ కూడా చేశారు. ఈ మహాశివరాత్రికి ఈ సముద్ర స్నానం దేనికంటే మనలో ఉన్న పాపాలన్నీ పోవాలనే ఈ స్నానానికి మనం మేము ముఖ్య కారణం. కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఇక మీద మంచి భక్తి శ్రద్ధలతో ఉండాలని కోరుచు ఆ మహాశివరాత్రి ఆ కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. పుణ్యం వస్తుందా? తప్పనిసరిగా ఈ సముద్ర స్నానానికి ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ కూడా పాపాలు పోయి అందరూ కూడా పుణ్యం చేకూరుతుందని ఆ పరమేశ్వరుడు కూడా అనుగ్రహం ఉంటుందని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, శివరాత్రి సందర్భంగా శివరాత్రి నైటు జాగరాలు చేసి ఎర్లీ మార్నింగ్ సముద్ర స్నానం చేసి ఆ మహాశివుడు కోట్లింగాల్ని దర్శనం చేసుకుంటే మనం చేసుకున్న పాపాలు కూడా మొత్తం పోతాయట, పుణ్యం బాగా వస్తుందట. అందుకు పెద్ద ఎత్తున జనాలు